నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ జంట సర్కిల్ కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఇచ్చిన అర్జీలను పట్టించుకోవడం లేదని చెవిలో పువ్వు పెట్టుకుని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 నెలలుగా పలు సమస్యలపై సిపిఐ వినతి పత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య, కుక్కల బెడద, రోడ్డు సమస్య, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట నాయకులు యేసురత్నం, మాజీ కౌన్సిలర్ నర్సయ్య, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి ఇప్పటికైనా ప్రజా సమస్యలను గత 2 నెలలుగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని సమస్యలపైన మున్సిపల్ కమిషనర్లకు ప్రతి ప్రజావాణిలో వినతి పత్రాలు ఇస్తున్నా కానీ ఈ మున్సిపల్ కమిషనర్లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా ఏమైనా అంటే బడ్జెట్ రాలేదు అనే మాటలు, ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం ఆఫీసులకే పరిమితమవుతున్నటువంటి మున్సిపల్ అధికారుల వైఖరిని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికైనా మీరు ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెవులో పువ్వు పెట్టుకొని సిపిఐ కార్యకర్తల ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ప్రజా సమస్యలను పరిష్కరిస్తారా పరిష్కరించరా, లేకపోతే ప్రజావాణిని ఎత్తేయండి, లేకపోతే ఈ మున్సిపల్ కమిషనర్ని మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని మూసేయండి, ఎందుకు ఉన్నారని సిపిఐ పార్టీ నాయకత్వంగా మిమ్మల్ని అడుగుతున్నాం. వచ్చే వారం కల్లా మా సమస్యలను పరిష్కరించారా, లేకపోతే ఈ మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని సిపిఐ ఆధ్వర్యంలో పేద ప్రజల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వాధికారులకు హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో ప్రతి పౌరునికి ప్రతి వ్యక్తికి జరిగేటువంటి సమస్యలను పరిష్కరించడానికి సిపిఐ పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తుంది.